యేసయ్యా. ఈ ఉదయకాలపు వేళ ఇట్టి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుని దీవెన, ఆయన కాపుదల గడిచిన వారమంతా మనందరికీ తోడుగా ఉండి ఇంతవరకు క్షేమంగా కాపాడినందుకు ఆ దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇట్టి కార్యక్రమాన్ని వీక్షించడానికి మరొకసారి మీ ముందుకు వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఉదయకాలపు వేళ మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచిన మరి రెండు కార్యక్రమాలలో ఆ యేసు ప్రభుల వారి రెండు ఉన్నతమైనటువంటి ఆహ్వానాలను మనం చూసాం. మొదటిగా ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలను ఆయన పిలిచాడు. రెండవదిగా ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని తెలియజేశాడు. ఈ మరొక కార్యక్రమంలో ఈరోజు యేసు ప్రభుల వారి మూడవ మరి ఆహ్వానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ మూడవ ఆహ్వానం లేక మానవునికి దేవుడు ఇస్తూ ఉన్నటువంటి మూడవ వెసులుబాటు లేక దేవుడిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మూడవ ఆధిక్యత ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ మూడవ మరి ఆధిక్యతను మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14:6 మనము చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ మూడవ ఆహ్వానాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు అనేక విషయాలను మనం అందులో చూస్తూ ఉన్నాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, మూడు విషయాలను అక్కడ యేసు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నారు. మార్గం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, ఆయన సత్యమైన దేవుడై ఉన్నాడు. మూడవది, ఆయన జీవమైన దేవుడై ఉన్నాడు. జీవము అనగా నిత్యము ఆయనతో కూడా ఉండే ఒక గొప్ప ఆధిక్యత అయ్యుంటూ ఉంది. సర్వ మానవాళి పాపముల చేత ఉన్నటువంటి స్థితిలో ఆ పాపముల నుండి విడుదల చెందించడానికి ఆ యేసు ప్రభుల వారు ఒక మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయనను హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని మరి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఆ నిత్య రాజ్యము వెళ్ళడానికి ఆ దేవాతి దేవుడు ఒక మార్గముగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన జీవమైన దేవుడై ఉన్నాడు. బైబిల్లో మనము గమనిస్తే జీవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జీవం అనేది, ఈ జీవము నిత్య జీవమై ఉంది. ఆ దేవాతి దేవుణ్ణి ఎవరైతే హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ఆ దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఇచ్చేటువంటి ఆ మూడవ ఆహ్వానములో ప్రధానమైన అంశం జీవం అనే దానిని ఈ ఉదయకాలపు వేళ మనం ధ్యానము చేద్దాం. దేవుడిచ్చే జీవం ఎలా ఉంటుందో కొన్ని విషయాలను మనం బైబిల్లో నుండి ధ్యానము చేద్దాం. అయితే యోహాను సువార్త 1:4 మనము మన బైబిల్ అన్నటి వైపు త్రిప్పితే అక్కడ ఒక మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. యోహాను సువార్త 1:4 మనము చదువుదాం. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మొదటిది, దేవుడిస్తూ ఉన్నటువంటి జీవములో ఆ నిత్య జీవము ఏ విధంగా మానవుని జీవితంలో ఉపయోగపడుతుంది అనగా మానవునికి ఆ జీవము వెలుగై ఉంది. ఈనాడు మానవుడు పాపమనే చీకటి చేత లేక అనేక సమస్యలనే చీకటి చేత ఈనాడు మానవుడు కృంగిన స్థితిలో ఉన్నాడు. అలాంటి మానవునికి ఆ దేవాది దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ నిత్య జీవం అనేది ఒక వెలుగుకు సూచనగా ఉంది. ఆయన వెలుగుగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే అక్కడ ఈ మాట వ్రాయబడి ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుడు అనుగ్రహిస్తున్న జీవం అది మనుషులకు వెలుగై ఉంది అనగా ఈ మార్గంలో ఏ విధంగా నడవాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో తెలియజేసే ఒక అద్భుతమైన మార్గమే
ఈ యొక్క ఏసయ్య మార్గం అయి ఉంటూ ఉంది. అందుకే నేనే మార్గము సత్యము జీవమని ఆయన చెప్పాడు. ఆ మార్గములో వెళ్ళిన వారికి ఆ జీవము వెలుగై ఉంటుంది. రెండవది, ఈ జీవము ఏ విధంగా మానవుని జీవితంలో ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచిస్తే, అదే యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 10వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆ 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచితనని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. రెండవ విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఈ జీవము సమృద్ధి అయిన జీవమయ్యుంది. ఈ దేవుడి అనుగ్రహిస్తున్నటువంటి జీవం ఇది సమృద్ధి అయిన జీవం, ఎలాంటి కొరతలు లేనిది. సమృద్ధి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభువును వారి సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో వారి జీవితాలలో సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. నీకెలాంటి కష్టాలలో నీవు ఉన్నప్పటికీ, వేదన వ్యాధి బాధల చేత నీవు సతమతం అవుతున్న వేళ, అరకొర స్థితులలో నీవు ఉన్నప్పుడు ఆయన జీవము సమృద్ధిని నీకు అనుగ్రహిస్తూ ఉంది. ఈనాడు ఏసయ్యని ఎవరైతే అంగీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే వారిని హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారో వారి జీవితంలో సమృద్ధిని నింపేవాడై ఉన్నాడు. ఏసయ్య పిలుస్తున్నటువంటి, ఇస్తూ ఉన్నటువంటి 3వ ఆహ్వానం, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ తండ్రి వద్దకు రాలేరు అనే ఆ యొక్క ఆహ్వానములో జీవమనే ప్రాముఖ్య విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ జీవము మొదటిగా మనకు వెలుగునిస్తూ ఉంది, రెండవది అది మనకు సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉంది, మూడవదిగా ఈ జీవము మానవునిలో ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది అని కనుక మనం ఆలోచిస్తే, అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనము గమనిద్దాం. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును. మూడవదిగా మరణించిన వారికి కూడా జీవాన్ని అనుగ్రహించేదై ఉంది. మరణము తరువాత జీవం, క్రైస్తవుని నిరీక్షణ, క్రైస్తవుని విశ్వాసం, క్రైస్తవ విలువలు ఈ యొక్క మరి జీవము మీద ఆధారపడి ఉన్నాయి. మానవుడు మరణిస్తూ ఉన్నాడు, కానీ యేసు ప్రభువును అంగీకరించిన వాడు ఎన్నటికునూ మరణించడని బైబిల్ చెప్తూ ఉంది. అనగా ఈ లోకములో ఈ దేహము మట్టి దేహము మట్టిలో కలుస్తూ ఉన్నప్పటికీ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆత్మ అది నిత్య జీవంలోకి వెళుతూ ఉంది. దేవుని వాక్యం అదే తెలియజేస్తూ ఉంది. 11వ అధ్యాయము 25లో గమనిస్తే అక్కడ అంటూ ఉన్నాడు కదా, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకును. ఈ లోకములో నీవు చనిపోయినను, ఈ లోకములో ఈ శరీరం అనేది నీ విడిచినను క్రీస్తుతో కూడా జీవించే ఆ అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ 3వ ఆహ్వానములో జీవమనే ప్రధాన పాత్రను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ జీవము మానవులకు వెలుగయ్యుంది, ఆ జీవము సమృద్ధిని ఇస్తుంది, ఆ జీవము మరి మరణమును సహితం జయించడానికి నీకు ఉపయోగపడుతుంది, నిత్యరాజ్యానికి మనల్ని వారసుని చేస్తుంది. 4వదిగా ఈ జీవము ఇంకొక 4వ విషయాన్ని మనం గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వైపు మన బైబిల్ త్రిప్పుదామండి. రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము అక్కడ మనం గమనిస్తే ఈ విధంగా ఒక మాట వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయము 21లో మనం గమనిస్తే అక్కడ ఆ దేవుని జీవము నిత్యమైన జీవమని తెలియజేస్తూ ఉంది. నిత్యమైన జీవం, ఇక అది ఎన్నటికీ మరి మారనిది, ఆయన యొక్క కృపాయి ఉంటుంది. కనుక అట్టి జీవమును చూడండి, చదువుదామండి. 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 5:21వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము అనే మాటను చూస్తూ ఉన్నాం. ఇది నిత్య జీవాన్ని ఇచ్చేదై ఉంది. 3వ ఆహ్వానములో
నేనే మార్గము సత్యము జీవమని చెబుతున్న ఆ మాటలో జీవమనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ జీవము ఏం చేస్తుంది? మానవునికి వెలుగునిస్తూ ఉంది, సమృద్ధి జీవితాన్ని ఇస్తుంది, మరణమును జయింపజేస్తుంది, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఐదవదిగా గమనిస్తే 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం వైపు మన బైబిల్లో త్రిప్పుదాం. 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనిస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఈ నిత్య జీవము గురించిన అంశాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ చూడండి 1వ అధ్యాయము 10వ వచనాన్ని అక్కడ మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణమును నిరార్థకము చేసినటువంటి స్థితి, జీవమనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరి 4వ 5వదిగా అది మరణాన్ని నిరార్థకము చేస్తూ ఉంది. జీవమనేది మరణమును నిరార్థకము చేస్తూ ఉంది. చివరిగా 1వ యోహాను 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ జీవానికి ఒకే ఒక పునాది అని బైబిల్ చెప్తూ ఉంది. కనుక ప్రియమైన ప్రేక్షకుడా, ఒకవేళ నీ జీవితంలో విసికి వేసారిన స్థితిలో నీవు ఉండొచ్చు, లేక కృంగిపోయిన స్థితిలో ఉండొచ్చు, అయితే ఆ దేవాతి దేవుడు మనుషులమైన మనందరినీ ప్రేమించి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈరోజు మానవులము జన్మతో కర్మతో పాపులమయ్యాం. ఈ పాపముల నుండి విడుదల చెందడానికి ఏ మార్గము కూడా లేదండి, కేవలము యేసే మార్గమై ఉన్నాడు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ నిత్య రాజ్యానికి రాలేరని చెప్పగలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభుల వారై ఉన్నారు. కనుక ఇట్టి ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒకవేళ నిజముగా నీ హృదయంలోనికి యేసయ్య జీవము రావాలని నీవు అనుకుంటే గనక ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆ నిత్య జీవము నీ హృదయంలోనికి వస్తుంది. ఆ నిత్య జీవము నిన్ను వెలిగిస్తుంది, నీకు సమృద్ధినిస్తుంది, మరణాన్ని తీసేస్తుంది, నిన్ను స్థిరముగా నిలబడే విధంగా ఆ జీవము నిన్ను కాపాడుతుంది. కనుక ఈ సమయంలో ఒకవేళ ఆ జీవము నీ హృదయంలోనికి రావాలనుకుంటే, నీవు కూడా వెలిగించబడాలంటే, ఆ మార్గంలో నీవు వెళ్ళాలనుకుంటే నాతో పాటు ఆ యేసయ్యను నువ్వు ఒక్కసారి ప్రార్థించు, ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. దయచేసి తలలు వంచండి, కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల మా ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ జీవము వెలుగయ్యుంది, నీ జీవము సమృద్ధినిస్తుంది, నీ జీవము నిత్య జీవానికి మాకు మార్గాన్ని ఇస్తుంది, నీ జీవము మరణమును నిరార్థకము చేస్తుంది. ఇటు జీవము ప్రతి మనుష్యుని వెలిగించేదయ్యుంది తండ్రి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలో నీ జీవమును నింపండి. దేవా, వారిని మీరు రక్షించి దీవించి ఆశీర్వదించుమని, వారి కుటుంబాలను మీరు దర్శించుమని, ఒక్కరైన వారి జీవితంలో రక్షణ దినముగా ఈ దినాన్ని వారు చూడడానికి మీరు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.